హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుడ్డీస్ కిచెన్. ఈ దేవి నవరాత్రుల్లో 8వ రోజైన 9వ అవతారం వచ్చేసి మహిషాసురవర్ధిని అవతారం అండి. ఈరోజు అమ్మవారు మనకి ముదురు ఎరుపు రంగు చీర లేదా కాఫీ రంగు చీరతో దర్శనమిస్తారు. ఈరోజు ప్రసాదం వచ్చేసి పులిహోర, చింతపండు పులిహోర. దీనికోసం నేను ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా బియ్యాన్ని వాష్ చేసుకుని 1:2 వాటర్ పోసుకొని నానబెట్టుకున్నానండి. పావు గంట చూడండి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ నూనె, 3 కూడా 1/2 స్పూన్ వేసుకొని నేను దీన్ని వండి పెట్టుకుంటున్నాను. కొంచెం పలుగ్గా వండుకోవాలండి. 1:2 రేషియో వాటర్ పోస్తే కరెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఎంత చింతపండుని నీట్గా వాష్ చేసుకొని చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఆవాలు 1 స్పూను, నువ్వులు 1 స్పూను, మెంతులు కొన్ని 1/2 స్పూన్ కంటే తక్కువ, 3 ఎండుమిరపకాయలు. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకొని వీటిని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. పొడి కొట్టుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను వేపుకొని పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా గిన్నెలోకి తీసుకొని చల్లారాక పౌడర్ చేసుకున్నాను. దీన్ని ఒక పక్కకు పెట్టేసుకుందాము. ఈ పౌడర్తోనే రుచి అంతా వస్తుందండి. ఈ చింతపండుని మనం మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాము. ఇప్పుడు నేను రైస్ రెడీ అయిపోయింది. ఈ వండుకున్న అన్నాన్ని చక్కగా చూడండి, పసుపు వేయబట్టి మనకి ఎల్లో కలర్లో ఎంత చక్కగా వచ్చిందో, చక్కగా యూనిక్గా కలుస్తుంది. ఇప్పుడు చింతపండుని, మనం నానిన చింతపండుని ఈ విధంగా మనం డ్రైన్ చేసేసుకుందాం. దానివల్ల ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కూడా పక్కకు తొలగిపోతాయి. ఇంకాసిన్ని నీళ్లు పోసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా చింతపండు గుజ్జంతా తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మరో ప్యాన్ తీసుకొని కాస్త ఆయిల్ వేసుకొని 3 పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు వేసుకొని ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసేసుకుందాము. మీరు క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోండి ఫ్రెండ్స్. చింతపండు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని కాస్త మనం దగ్గరికి రానిద్దామండి. చూడండి, ఈ విధంగా మనకి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మరో ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త బెల్లం వేద్దామండి. దించే ముందు చింతపండు గుజ్జులో కాస్త బెల్లం వేసి పక్కకు పెట్టుకుందాము. మరో ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకుందాము. కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇది పోపు కోసం అండి. కొంచెం చారెడు పల్లీలు వేసుకున్నాను, జీడిపప్పులు కొన్ని, శనగపప్పు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, కొన్ని మిరియాలు, కొన్ని మెంతులు, 1 స్పూన్ ఆవాలు. ఆవాలు 1 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ వేసుకోండి. 3 పచ్చిమిరపకాయలు, 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని కాసేపు దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేద్దామండి. ఎప్పుడూ కూడా పులిహోర పప్పుకి బాగా వేగకముందే మనం అన్నీ వేసుకోవాలి. కాస్త ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి ఈ పోపు మొత్తం నేను పులిహోరలో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పొడి చేసుకున్నాం కదండి, ఫస్ట్ మనం ఆ పొడిని కూడా వేసేసుకుందాము. వేసుకొని చింతపండు గుజ్జు వేసి అన్నీ తిప్పుకుందాం ఫ్రెండ్స్. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. మనకి ఈరోజు 8వ రోజు 9వ అవతారం ఎందుకు వచ్చిందంటే, మనకి 5వ రోజు 2 అవతారాలు వచ్చినాయి కదండి, అందుకనే అలాగా వచ్చింది. ఇప్పటికీ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ పండగ రోజు కలుద్దామండి.